అన్నమయ్య సంకీర్తనలకు స్వరాల దిన మహనీయుల్లో మల్లిక్గా పేరు పొందిన కందుల మల్లికార్జునరావు గారు ఒకరు. ఆయన స్వరపరిచిన సంకీర్తనలు ఎన్నో జగత్ ప్రసిద్ధి పొందాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి అద్భుతమైన సంకీర్తన. రాగం మోహన, గానం శృతి లక్ష్మీ గాయత్రి. Thank you.
ఎలా అనిపించింది అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం? అసలు అంటే నేను పాడతానని నేను అనుకోలేదు. ఇక్కడ ఇంత మంచి అవకాశం నాకు దొరికినందుకు. మొట్టమొదటిసారి కదా ఈ వేదిక మీద పాడడం? అవును అవునండి, చాలా ఫస్ట్ టైం. అంటే చాలా ఇంతమంది పెద్దవాళ్ళ ముందు పాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా గురువు గారికి చాలా ధన్యవాదాలు. మా గురు ఎవరు? మీ గురుగారు శ్రీనిధి అక్క. గురు తిరిగిన దొంగ చాలా చక్కగా పాడారు అమ్మ ఇద్దరు కూడా. మీ ఇద్దరికి కూడా శుభాభినందనలు. మోహన్ రాగంలో ఏ పాట విన్నా, మోహన్ రాగంలో ఎవరు పాడినా కూడా చాలా బాగుంటుంది. కానీ ఆ పాట ప్రత్యేకంగా వినపడింది అంటే అది గాయకులు గాయనీయమణుల ప్రజ్ఞ అని నేను అనుకుంటున్నాను. శ్రీనిధి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నందుకు మీకు నా ఆశీస్సులు, అభినందనలు. తర్వాత ఈ పాట సాహిత్యానికి వస్తే కృష్ణుడి లీలలు, కృష్ణుడి చిలిపి పనులన్నీ కూడా ఎంతో రమ్యంగా మధురంగా వర్ణించిన అన్నమయ్య గారు ఆఖరికి వచ్చేటప్పటికి మళ్ళీ శ్రీ వెంకటగిరిని కీర్తనలో కలపడం జరిగింది. ఆయన నరసింహస్వామి మీద రాసినా, రాముడి మీద రాసినా, కృష్ణుడి మీద రాసినా, ఎవరి మీద రాసినా ఆ ప్రతి దేవుళ్ళలోనూ వెంకటేశ్వర స్వామిని చూస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామిలో అందరి దేవుళ్ళని చూస్తారు. అది వారి సంకీర్తనల ప్రత్యేకత. అలాంటి మంచి మంచి కీర్తనలు అన్నమయ్య జయంతి ఉత్సవాల ద్వారా గుర్తు చేసుకోవడం మన అదృష్టం. అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పద కవితా పితామహుడు రాసిన సంకీర్తనల్ని విని ఆనందిస్తున్న ఈ తరుణంలో వీణ గాత్రాల సమ్మేళనంగా మరో సంకీర్తనను ఆస్వాదిద్దాం. ఆ శ్రీవారి కరుణకు పాత్రులమవుదాం. ధర్మవతి రాగంలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన సంకీర్తనను మనకు అందిస్తున్నవారు ప్రముఖ వైణిక విద్వాంసులు శ్రీ ఫణినారాయణ గారు, ప్రముఖ గాయనీమణి శ్రీనిధితో కలిసి. హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిమి హనుమంత హనుమంత
నాంబుధి హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిమి హనుమంత గాత్రం వీణ కలయిక కానీ నిలబడి వీణ వాయించే ఒక ప్రక్రియని మాత్రం మీరే ప్రవేశపెట్టారు, అందులో సందేహం లేదు. ధన్యవాదాలండి, అద్భుతమైన ప్రదర్శన. అన్నమాచార్యుల వారి 610వ జయంతి సందర్భంగా ఇలాంటి వినూత్నమైన వీణ గాత్ర విన్యాసాన్ని నిజంగా ప్రవేశపెట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మా ఇద్దరికి ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే స్వామివారి ముందు, అన్నమాచార్యుల వారి ముందు మాకున్న కొద్దిపాటి సంగీతాన్ని ప్రదర్శించే అవకాశం రావడం నిజంగా చాలా చాలా అదృష్టం. మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిమి హనుమంత శరణ మంగవించి తీమి హనుమంత స్వామి సాక్షిగా ఇక్కడ మీ అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. వీణ వాయించడం అనేది నా జీవితంలో ఒక భాగం. ఇంతక సునీత గారు అన్నట్టు నించుని ప్రక్రియ ఇది కొంచెం కష్టమైన ప్రక్రియ అయినా దీని మీద ఇంకా సాధన చేస్తూ ఉన్నాను. స్వామి దయవల్ల మొట్టమొదటి ప్రదర్శన ఆయన ముందరే జరగడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రాగం పేరు ధర్మవతి, కానీ మీ ప్రదర్శన విన్న తర్వాత ఇది పణినారాయణ శ్రీనిధి గారిల మనోధర్మవతి అనాలనిపిస్తున్నారు. మీరిద్దరూ ప్రదర్శించిన ఆ మనోధర్మ సంగీతం, ఆ స్వర సంచారం కూడా నిజంగా హనుమంతుడు అంబుది రెండోసారి దాటాను అన్న అనుభవం ఆయనకు కలుగుతుంది ఇది విన్నాడంటే. సరుసనతడులేని చదువేనా హరినిరగని జన్మ మదియేలా సరుసనతడులేని చదువేలా హరినిరగని జన్మ మదియేలా నగవులు నిజమని నా
ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను. హరి అవతారమితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయ మగురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయ మగురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య.